కేసీఆర్ అధికారంలోకి రావడానికి శవాలు పునాదులుగా మారినాయి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇన్ని రోజులు వాళ్ళని గుర్తించడానికి కూడా కేసీఆర్ నిరాకరించిండు. ఇప్పటి వరకు ఏ చిన్న విషయం టీఆర్ఎస్ విషయంలో మాట్లాడినా పిచ్చి కుక్కల్లాక పిక్కలు పీకేటోళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి తెలుగు తల్లి అంత పెద్దగా ప్రత్యక్షమైందని మనం ఫోటోలతో సహా విడుదల చేస్తే టీఆర్ఎస్ వైపు నుంచి ఒక్క కుక్క కూడా పోవాలే. ఎందుకు? ఈ కుక్కల జాతి నేత ఏమాదేశించుంటాడంటావు? ఇప్పుడు స్పష్టంగా బహిరంగంగా పచ్చి దొంగగా పట్టుబడి ఆ వివరాలన్నీ మేము బయటపెట్టినప్పుడు చిన్న చిన్న విషయాలకే మొరిగి మొరిగి కరిసే ఈ జాతికి ఇంత ఏమంటారు విధానపరమైన సాంస్కృతిక పరమైన గతంలో కేసీఆర్ చాలా ఘోరంగా దూషించిన తెలుగు తల్లి ప్లీనరీలో ప్రత్యక్షమైతే అనుకోకుంటే తప్పిదం జరిగితే వివరణ ఇచ్చి ఉండొచ్చు. లేదా వాళ్ళు తెలంగాణ తల్లితో పాటు తెలుగు తల్లిని కూడా సమానంగా గౌరవిస్తున్నామంటే గొప్పగా చెప్పుకొని ఉండొచ్చు. అయ్యా, మేము ఉత్తమ సందర్భంలో అట్లా మాట్లాడినాం, ఇప్పుడు మాకు తెలుగు తల్లి తెలంగాణ తల్లి రెండు సమానమే, సౌతి తల్లులాక ఇద్దరిని మేము చూసుకుంటాం, మాకు రెండు బాగానే ఉన్నాయి, అమ్మకు అన్నం పెట్టకపోయినా చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామని కేసీఆర్ చెప్పే అబద్ధాలు, మా అమ్మ తెలుగు తెలంగాణ తల్లి, మా చిన్నమ్మ తెలుగు తల్లి, కాబట్టి రెండు మాకు ఇద్దరు తల్లులు మాకు సమానమే అని కేసీఆర్ చెప్పుకుంటుంటే, నేను ఇద్దరు తల్లుల ముద్దుల దొంగ కొడుకును అని కేసీఆర్ చెప్పుకుంటుంటే మాకేం అభ్యంతరం లేకపోతుండే. సో ఇవన్నీ పరిణామాలు, అంటే ఒక్కొక్క పరిణామం వేగంగా జరుగుతుంది. ప్లీనరీ కావచ్చు, ప్లీనరీలో మాట్లాడింది కావచ్చు, పేర్ని నాని మాట్లాడింది కావచ్చు, ఇవాళ కృష్ణానది జలాలలో ఈ వివాదానికి ఎన్నో రోజుల నుంచి జరుగుతుంటే ఇప్పుడు తీర్పు రావడం కావచ్చు, వీటి మీద కేసీఆర్ స్పందించకపోవడం కావచ్చు. ఈ రకంగా అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏందో మీరు మేము తెలంగాణ సమాజం అంతా కలిసి ఛేదించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్కు ఇప్పటి వరకు 119 శాసనసభ నియోజకవర్గాలలో పాత 10 ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు కదా, దోపిడీకి రాజ్యం విస్తరణ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. అవతల 13 జిల్లాలు ఉన్నాయి, యువతల 4 కోట్ల ప్రజలు ఉంటే అవతల 6 కోట్ల ప్రజలుండరు. 10 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి అవ్వడం, 17 మంది ఎంపీలకు నాయకుడు అవ్వడానికంటే 42 ఎంపీలకు నాయకుడు అవ్వడం, ఆ పక్కన అపారమైన ఖనిజ సంపదను ఉంది, సముద్ర తీరం ఉంది, ఈ దొంగకు దేని మీద బుద్ధి పుట్టిందో, ఏం దోసుకోవాలనుకుంటుందో మనకేం తెలుసు. ఈ తెలంగాణను అన్ని దోసుకున్నాడు, సముద్ర తీరం లేదు కదా దోసుకోనికే, సముద్ర దొంగలాగా మారుదాం అనుకుంటుండేమో. లేకపోతే అక్కడ విజయనగరం ఆ ప్రాంతంలో ఉన్న వెరైటీస్ కానీ, కడప జిల్లాలో ఉన్న వెరైటీస్ మీద కానీ, లేకపోతే అక్కడ ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఏమైనా కొల్లగొడదాం అనుకుంటున్నాం, మనకు తెలియదు కదా దొంగ చెప్పాలి, మనకైతే తెలుస్తుంది దొంగ, గుడి దగ్గరకు వచ్చే దొంగ చెప్పల మీద ఉందా, దేవుడి కిరీటం మీద ఆమె దృష్టి ఉందా దొంగతనం చేయాలన్న ఆలోచన మనకైతే తెలుస్తుంది. సో ఈ దొంగ కదా చెప్పాల్సింది. జగన్ ఎట్లాగూ జైలు పోతున్నాడు అని అంటారు కదా వాళ్ళులే, జగన్ రెడ్డి ఎట్లాగూ జైలు పోయే పరిస్థితులు ఉన్నాయి, జగన్ రెడ్డి జైలుకు పోయినప్పుడు ఆ పార్టీలో పంచాయతీలు జరుగుతాయని వాళ్ళులే చెప్తారు, నేను అంటలేదు, నాకేం సంబంధం లేదు దాంట్లో. కుటుంబంలో పంచాయతీలు ఉన్నాయి, పార్టీల పంచాయతీలు ఉన్నాయి, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని అన్నారు కదా, కుటుంబంలో ఉన్న కొట్లాటలు కేసీఆర్ ఏమైనా సానుకూలంగా మరుచుకుంటుండేమో, నాకు తెలియదు. ఇవన్నీ జరుగుతున్న చర్చలు, వీటి సారాంశం ఏందో భవిష్యత్తు కాలం చెప్తుంది. ఏదేమైనా ఈ రకమైన ఆలోచన, అంటే మీరు కూడా ఆలోచన చేయండి, 24 గంటలైంది నాని మాట్లాడి, ఒక్క టీఆర్ఎస్ నేత అయినా ఖండించిండా? తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విలీనం చేసే దాని మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన మంత్రి ప్రతిపాదిస్తే టీఆర్ఎస్ ఎందుకు ఖండిస్తలేదు? మౌనం అర్థాంగీకారం కాదా? ఈ మౌనం వెనకాలన్న మర్మమేంది మీరు చెప్పండి.
ఇవాళ పేపర్లు టీవీలు తాటికాయంత అక్షరాలలో రాసినాయి. తెలంగాణ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీక్తా అనేటోడు కేసీఆర్, గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా అనేది. ఎందుకు ఇవాళ పేరుని నాని మాట్లాడిన దాని మీద ఏ ఒక్క టీఆర్ఎస్ వాడు కూడా తండ్రి కానీ కొడుకు కానీ ఇతర నాయకులు ఎవరు స్పందించలేదు అంటే పేరుని నాని పిలుపును వీళ్ళు మౌనంగా స్వాగతించినట్టే కదా. దీన్ని ఎట్లా చూడాలి మీరు చెప్పండి. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ హస్ ప్రపోజ్డ్ సంథింగ్ విచ్ ఇస్ తెలంగాణ ఇంట్రెస్ట్కే అగనెస్ట్గా మాట్లాడుతున్నాయినా. అసలు 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 దుర్మార్గమైన ఆలోచన, అది అత్యంత దుర్మార్గమైన ఆలోచనను అలవోకగా నాని మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఖండించాల్సింది. పోయి మౌనంగా ఉన్నారంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు, వైఎస్ఆర్ టీపీ తెలంగాణ ప్రదేశ్ ఈ ప్రాంతంలో వచ్చి పాదయాత్రలు చేస్తుంది. శర్మిలమ్మ పార్టీ పెట్టుకోవడం, పాదయాత్ర చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలైన శ్రీమతి విజయలక్ష్మి గారు తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నదంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న విషయం కేసీఆర్కు తెలియదా? ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గారి ప్రాంత పర్యటనను ప్రశ్నించడం కానీ లేదా రాజకీయంగా అడగడం కానీ చేయలేదు. అంటే మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి మేము అక్కడ వస్తామని ఒక సాకు. మా వరకు ఎవరు ఏ ప్రాంతంలో అయినా తిరగచ్చు, ఎవరు ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మొదటి నుంచి ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఆ ప్రాంతం కాక ఆ ఇంటి కాక ఇంటి మీద వాలొద్దు అని వాదన చేసిన టీఆర్ఎస్, వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తుంటే ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ ఖండించలేదు, ప్రశ్నించలేదు. అంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు తెలంగాణలో తిరిగినప్పుడు మేము స్వాగతించినాం కాబట్టి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తాడు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో పోటీ చేస్తాడు. ఇక మీరు వేరే మేము వేరే కాదు, రెండు రాష్ట్రాలు ఎందుకు, ఐదు రాజధానులు ఎందుకు, అంతా కలిసి ఉందామనే కాడికి మళ్ళీ తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుకాల స్పష్టంగా కేసీఆర్ కుట్ర, రాజకీయ స్వార్థం కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది. నేను నిన్న మీకేం చెప్పానండి, సినిమా కోసం అయితే నాగార్జున గారు ఖచ్చితంగా నాతో మాట్లాడేవాళ్ళు. సినిమా కోసం కాదు, ఆయన వెల్ విషర్ కాబట్టి, ఆయన ఆడిద్దరు ఫ్రెండ్స్, స్నేహం ఉంది కాబట్టి కలవటానికి వచ్చి ఉంటారు. అది మీ వ్యవస్థకి ఏం సంబంధం లేదు ఆయన రావటం అని చెప్పాను. ఆయన అలంకార్ ప్రసాద్ గారు అని థియేటర్ లైన్కి నాకు మొన్న వచ్చారు, ఈరోజు కూడా వచ్చారు. నేను వర్కౌట్ చేస్తాను, దాని మీద జీవో లైన్ పట్టుకుని నేను కోఆర్డినేట్ చేస్తున్నానండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడుతాను. ఏం ఫైన్లు? లేదు అదేం లేదు, అదేం లేదు, అదేం లేదు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ గతంలో కూడా గంజాయి ఉండేది, 2018లో మాట్లాడాను, కానీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఇది బాగా ర్యాంపేట్ అయ్యింది అని చెప్పి ట్వీట్ చేశారు. ఏం లేదు, కాలక్షేపం రాజకీయాలతో ఎందుకు? ఇకే ఆయన ఆయనకి రోజు రాజకీయాల్లో ఉండాలి. మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఒకడికి ఒక్కొక్క రెందు ఉంటుంది, ఒకడికి ఒక రెందు ఉంటుంది, ఆయనకి రోజు రాజకీయాల్లో ఉండాలి. ఏంటిది అని దానికి సంబంధం ఏంటి? ఎవరిద్దరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏదైనా సూటిగా ఉంటుంది తప్పితే ఈలకలాగా మిగతా ఇప్పుడు ఈ మాట్లాడేవాళ్ళు, ట్వీట్లు చేసేవాళ్ళలాగా డొంక తిరుగుడు కానీ లోపాయి గారి ఒప్పందాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండవనేది వాళ్ళు ఎప్పటికైనా గుర్తించే బెటర్. ఇప్పటికైనా సరే, ఇంకా వాళ్ళ నైజం ఇంది కాదు, ఉంటే సరాసరి చెప్పేయటమే.
మళ్ళీ ఇట ఉండదు చెప్పండి దీంట్లో ఏమిటి లోపాయ్ గారు ఏంటి ఒప్పందం దీంట్లో ఆయన నా పదకాలు ఆంధ్రాలో నువ్వు పార్టీ పెట్టి నా గవర్నమెంట్ తీసుకు ఓటేస్తాము గవర్నమెంట్ ఫామ్ చేసి నీ పదకాలు తెలంగాణలో పదకాలని కూడా ఆంధ్రాలో అమలు చేయమని ప్రజలు అడుగుతున్నారని అర్థం వచ్చేట్టు మాట్లాడారని మీరే చెప్పారు నేనేమన్నాను మళ్ళీ సెపరేట్ ఇక్కడ ఇది పెడతాం ఎందుకు ఇదంతా చేయమన్నాను లేదని అంత మరి అంత అనిపించట్లేదమ్మా తెలీదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి పథకం ప్రతి ఆలోచనని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ మంత్రులు కానీ వచ్చి స్టడీ చేసి అయితే వెళ్తున్నారు ప్రజలైతే మమ్మల్ని పార్టీ పెట్టమని మాత్రం ఎవడో పిలవట్లా బెజవాడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం హైదరాబాద్ నుంచి బెజవాడ అంతే దూరం వేరే తేడా ఉండదు కదా ఏం జరిగినాయని వెళ్ళాము అన్ని చర్చలు చేశాము సాయంత్రానికి సంతకాలు పెట్టుకోవాలనుకున్నారు సంతకాలు పెట్టలేదు కదా అన్నీ విభజన సమయంలో ఉన్నటువంటి అన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి ఆయన దిండి పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా అయితే పంపింగ్ పెట్టుకుని సాగునీళ్ళ పేరు మీద తాగునీళ్ళ పేరు మీద సాగునీళ్ళు తీసుకెళ్లేదానికి పర్మిషన్ లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఆయన తోడుకెళ్తున్నప్పుడు ఏంటండి అని చంద్రబాబు గారు ఆయన శృతిమెత్తగా ఒక ఉత్తరం రాస్తే ఆయన అపెక్స్ కౌన్సిల్కి ఏం చెప్పారు అయ్యా మాకు కేటాయించబడినటువంటి కేటాయింపులు కృష్ణానది వాటా కేటాయింపుల్లో కృష్ణా జలాల్లో ఎంత కేటాయింపులు ఉంటే అంత కేటాయింపుల మేరకు మాకు కావాలంటే లెక్కెట్టుకోండి ఆ కేటాయింపుల మేరకే మేము వాడుకుంటాం దిండి పాలమూరులు అని చెప్పారు సో ఇదేదో బాగానే ఉంది కదా మనం కూడా చేసుకుందాం రాయలసీమలో ఎష్యూడ్ వాటర్ ఇవ్వటానికి కానీ తాగునీళ్ళకి కానీ దానికంటే ప్రత్యేకించి రాయలసీమలో తాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మనకు రోజు వర్షాలు పడుతున్నాయి రాయలసీమలో వర్షాలు లేవు మరి ఇబ్బందిగా ఉంది తాగునీళ్ళకి ఇట్లాంటివి పెట్టుకుంటా లిఫ్ట్లు పెడతామంటే వాళ్ళు కొట్టుకేశారు ఇంకేముంటుంది సావాసం ఇంకేముంటుంది నువ్వేమో అంటే మేము అదే చెప్తున్నాం కావాలంటే స్పూన్తో కొలత తీసుకోండి మాకు కేటాయించినటువంటి 500 చిల్లర టీఎంసీలు తప్పితే మేము ఒక్క స్పూన్ కానీ ఒక్క గిద్దడి నీళ్ళు కూడా తీసుకోం ఎక్స్ట్రా అని చెప్పాం అయినా సరే కోర్టులు చేసి రచ్చ చేసి అవి చేసి ఇవి చేసి చేస్తున్నప్పుడు ఇంకేముంటుంది ఇంకా నోటితో ప్రేమగా మాట్లాడి నొసలతో ఎక్కించకూడదు ఎవరైనా సరే అది టీఆర్ఎస్ అవని లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీ అవని ఎవడన్నా తెలుగుదేశం అవని దమ్ముగా చెప్పేది ఏంటంటే నోటితో ఏం మాట్లాడేమో నొసలతో మొక్కవాళ్ళకి కూడా అదే ఉండాలి అంటే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా మిమ్మల్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ మమ్మల్ని ఏమి ఇరుకుని పెట్టింది మాకేమి ఇరుకుంటుంది విశాల ఇంత పెద్ద రోడ్డు ఉంటే నన్ను ఇరుకు పెడతాడు వాళ్ళు మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని నేరుగా విమర్శలు చేస్తున్నారు కదా ఇబ్బంది ఏం పడుతున్నాం అసలు నేనేమన్నాను పార్టీ పెడతాం ఎందుకు మళ్ళీ కొత్తగా ఖర్చు దానికి కాగితాల ఖర్చు ఢిల్లీ వెళ్తాం పార్టీ రిజిస్ట్రేషను ఇవన్నీ ఎందుకు ఓ తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోదాం అదే పార్టీకి నడపమని నేను అన్నాను దానికి ఇంకే అది ఇది 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 వ్యాక్యూమ్ ఉంది ఇది ఉంది అది ఉంది కొత్తగా తెలంగాణలో బోల్ రాజకీయ పార్టీలు వస్తున్నాయి మన మిత్రుడు ధనంజయ్ గారు చెప్పినట్టు అక్కడ బోలంత వ్యాక్యం ఉన్నట్టే కదా అని అర్థం ఆయన అడిగిన ప్రశ్న అదే కదా మరి కొత్తగా బోల్ ఆయన ఎవరు ఐఏఎస్ రిజైన్ చేసి మరీ వచ్చేసాడు బంగారం లాంటి ఉద్యోగం కష్టపడి ఐపీఎస్ రిజైన్ చేసి పార్టీ పెట్టా అంటే ఎంత వ్యాక్యూమ్ ఉందని ఆయన కళ్ళకు కనపడిందని ఈయన బట్టి అని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన మాటలు బట్టి వ్యాక్యూమ్ ఉందా లేదు 50% ఓట్లతో గెలిచి 175 అసెంబ్లీకి 151 సీట్లతో గెలిచి వ్యాక్యూమ్ ఉందంటే ఏంటిది అర్థం కోరుకుంటున్నారు మీరందరూ ఇక్కడ వ్యాక్యూమ్ రావాలని తప్పితే నాకు వేరే అర్థం కాదు పేద ప్రజలు మధ్యతరగతి వర్గ ప్రజలు ఈ రాష్ట్రంలోని అన్ని రకాల వర్గాల ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసిన వాడే కాదు ఓటు వేయని వాడి గుండెల్లో కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక వ్యాక్యూమ్ ఎక్కడ ఉంటుంది ఆకాశంలో గాలిలో ఉంటుంది ప్రజల గుండెల్లో వ్యాక్యూమ్ ఏం లేదు